ట్రైన్ రివర్స్ అవడం అంటే ఇదేనేమో. ఇన్నాళ్ళు భర్తల నుంచి కాపాడండి అంటూ భార్యలు రోడ్డెక్కేవారు. మహిళల రక్షణకు చట్టాలు, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. మరి పాపం భర్తలు ఏం చేశారు? వాళ్ల బాధలు ఎవరికి చెప్పుకోవాలి? లాక్డౌన్తో నెల రోజులుగా ఇంటికే బందీ అయిపోయిన భర్తలను భార్యలు తీవ్రంగా వేధిస్తున్నారట. ఊరికే తిని కూర్చుంటున్న భర్తలను లోకుగా చూస్తున్నారట. వారి గృహహింసతో ఇప్పుడు భర్తలంతా కుయ్యో ముర్రో అంటున్నారు. బయటకు చెబితే పరువు పోతుందని ఉగ్గబట్టుకున్నారు. అయితే తమిళనాడు భర్తలు మాత్రం వాళ్ళ భార్యల గృహహింసలను తట్టుకోలేక బయటకొచ్చారు. తమను రక్షించండి మహాప్రభో అని తమిళనాడు సీఎంకు వినతి పత్రం అందించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి భార్యల నుంచి రక్షించండి అంటూ మొరపెట్టుకున్నారు. ఇళ్లకే పరిమితమైన భర్తలను భార్యలు తీవ్రంగా వేధిస్తున్నారని తమిళనాడు పురుషుల రక్షణ సంఘం అధ్యక్షుడు న్యాయవాది అరుణ్ తమిళన్ తాజాగా తమిళనాడు సీఎం పళనిస్వామికి ఒక వినతి పత్రం అందించారు. లాక్డౌన్తో ఇంట్లో ఉంటున్న భర్తలను భార్యలు భౌతికంగానే కాదు మానసికంగానూ బాధ పెడుతున్నారని పురుషుల సంఘం అధ్యక్షుడు అరుణ్ వినతి పత్రంలో పేర్కొన్నారు. మహిళా రక్షణ సంక్షేమ చట్టాలను చూపి భర్తలను భయపెడుతున్నారు. భార్యలకు సపోర్టుగా పోలీసుల ప్రకటనలు కూడా భర్తలను మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. మగవారి బాధలను తెలుపుకునేందుకు వెంటనే ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.